కాలం లేదు ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ అన్నారు. చివరికి వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఆ రోజు ప్రజల మీద గురి చేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఆ ప్రజలకి అనుమతులు లేవు, అనుమతులు కూడా ఎంత విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్ సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూజ చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జనవరి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెడ్ పడుతూ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే ఇక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం పోర్షన్లు కూడా తీసేసి ప్లాన్ చేసి అది కొంచెం నడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాల ఉద్దేశంతో జేసీబీలు ట్రక్లైన మిషన్లు తెచ్చి దాన్ని ఎక్కువ చేసిన విధానం మనకు మొత్తం మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన క్లీన్ ట్రీట్ దాని దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ తెలియజేస్తుంది మీద కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఉండలేదు. అంతేకాకుండా న్యాయస్థానం కూడా తెరకి గుండి గుండించే విధంగా
వాళ్ళు అపార్ట్మెంట్లో న్యాయస్థానం కూడా తప్పుడు వినిపించారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం సర్వీస్ చేస్తున్నాం అని చెప్పి ఈ రోజు కూడా దాన్ని వ్యక్తి కూడా చేయాలి. అంటే చివరికి ఏ స్థాయికి దించాలంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పి మమా అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లాక్ కింద మార్పులు కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ పంపించడం కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నంలో చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టాలంటే ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు ప్రొవిన్షియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి వరని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు, అంగీకరించక పోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం, అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేరు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు, ఇంకో వచ్చేస్తున్నాడు ఇంకో వచ్చేస్తున్నాడు అని. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉంటాం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు చేసుకునేవాడని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్ వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ